ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఓర్వకల్ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ ప్రారంభోత్సవానికి రానున్నట్లు జిల్లా కలెక్టర్ జి వీరపాణన్ వెల్లడించారు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్లో కమర్షియల్ విమాన సర్వీసుల ప్రారంభోత్సవం మరియు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరకాల వరవరన్, జిల్లా కలెక్టర్ జి వీరపాణన్ పలువురు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ అనంతరం ఈ నెల 28వ తేదీన కర్నూలు ఓరుగల్లు ఎయిర్పోర్ట్ నుండి మొదటి కమర్షియల్ ఫ్లైట్ బెంగళూరు నుండి కర్నూలుకు వస్తుందన్నారు. అనంతరం కర్నూలు నుండి వైజాగ్, వైజాగ్ నుండి కర్నూలు, కర్నూలు నుండి చెన్నై, చెన్నై నుండి కర్నూలుకు ఫ్లైట్స్ రన్ అవుతాయని, ఈ సర్వీసులు రెగ్యులర్ గా జరుగుతాయన్నారు. మెట్రోపాలిటన్ నగరాలైన బెంగళూరు, చెన్నైలకు కూడా విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, తిరుపతి, విజయవాడ నగరాలకు కూడా కనెక్టివిటీ ఫ్లైట్స్ రన్ నిమిత్తం ప్రతిపాదిస్తామని కలెక్టర్ తెలిపారు. విమాన సర్వీసులు ప్రారంభమైతే రాయలసీమ ప్రాంతానికి, ప్రధానంగా కర్నూలు పట్టణ ప్రజలకు ప్రయాణ భార సమయం తగ్గుతుందన్నారు. అలాగే కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ నెల 28 మన కర్నూలు ఎయిర్పోర్ట్లో మొదటి కమర్షియల్ ఫ్లైట్ ప్రారంభమవుతుంది. ఆ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్ కమర్షియల్ ఆపరేషన్స్ ఇనాగ్రేషన్ అనేది 26 జరిపించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం మేరకు జిల్లా యంత్రాంగ తరపు నుంచి ఈ కర్నూలు ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రి వర్యులందరూ కూడా వచ్చి ఈ ఇనాగ్రేషన్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మళ్ళీ పూర్తి వివరాలు త్వరగా వెల్లడించాము. సార్, ఈ ఫ్లైట్ మనకు బెంగళూరు నుంచి కర్నూలు వస్తుంది, కర్నూలు నుంచి వైజాగ్ వెళ్తుంది, మళ్ళీ వైజాగ్ నుంచి రిటర్న్ ఫ్లైట్ కర్నూలుకు ఉంది, మళ్ళీ కర్నూలు నుంచి చెన్నైకి ఒక ఫ్లైట్ ఉంది, చెన్నై నుంచి మళ్ళీ రిటర్న్ కర్నూలు ఫ్లైట్ ఉంది. ఇది మొదటి రోజు ఉంది. ఇది రెగ్యులర్గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఫస్ట్ మనకు వైజాగ్ మన స్టేట్లో, మళ్ళీ రెండు ముఖ్యమైన మెట్రోపాలిటన్ సిటీస్ బెంగళూరు అండ్ చెన్నై కనెక్ట్ అవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, తిరుపతి కానీ అన్నీ కూడా కనెక్ట్ చేయడానికి అడుగుతున్నాము. సో అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇది మన రాయలసీమ ప్రజలందరూ కూడా, కర్నూలు ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలకి, ఈవెన్ పక్కన ఉన్న కర్ణాటక, తెలంగాణ జిల్లా ప్రజలందరూ కూడా చాలా మంచి అవకాశం. ఇక్కడ నుంచి ముఖ్యమైన ప్లేస్ మొత్తం కూడా బై రోడే వెళ్ళాల్సిన అవసరం ఉంది. 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు, 5 గంటలు రోడ్ ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి చాలా తక్కువ ధరలో 1 అవర్లో 40 మినిట్స్లో మనం